దాని బాగా లోతుపాత ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం, సివిల్ సప్లైస్, అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం, దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ, అలాగే పొల్యూషన్ శాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను ఇన్ని ఈ శాఖలు అన్నీ అంటే, ఇది నా మీద చాలా బాధ్యత ఉంది. పదే పదే మాట్లాడాను నేను, కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాం, ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను. కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి భావం, విధి విధానాలు బలంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు అప్పచెప్తాను. అలాగే మన అందరి మీద కూడా 5 సంవత్సరాల కాలం గిరం తిరిగిపోదు, ఎక్కువ సమయం పట్టదు. అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా, పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా, ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది. మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది, దేశం మొత్తం. ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం. అది నేను ఒక్కడిని చేశానని కానీ, నేను ముందుని నడిపించానేమో కానీ, నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి 21 మంది మనకి సభ్యుల్ని, 2 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆషామాషే విషయం కాదు. మన ఉదయ్ గారు కానీ, బాలశౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి ఏం మాట్లాడాలి అంటే, ఉదయ్ గారు కూడా చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి. ఏదైనా కీలకమైన పరిస్థితులు లేని అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలశౌరి గారు ఉన్నారు, ఆయన ముందుకు తీసుకెళ్తారు. ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి, ఈయన బాలశౌరి గారికి ఒకటే చెప్పాను, 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకి బరువు పెంచకూడదు, ఇది ఒక్కటే చెప్పండి, నా మాటకే చెప్పండి. ఆయనకి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచేవాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదంటే, నాకు తెలుసు ఆయనకి, ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలండి, అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం.